అంటే నేను విన్నది నిజమే కాదో తెలీదు, మీరు ఫార్మర్ బ్యాక్డ్రాప్ కదా, ఫార్మింగ్ చేసేవారు కదా, ఫార్మర్ ఫార్మర్ అదే ఫార్మలీ ఫార్మర్. సో బేసికల్గా ఫస్ట్ మూవీ దగ్గర నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు మీ మూవీలో బోల్డ్ కంటెంట్ అనేది ఉంటుంది. మీరు చూసిగా తీసుకుంటున్నారా లేకపోతే స్టోరీలన్నీ మీ వరకు ఎందుకు వస్తున్నాయి అనుకోకుండానే వస్తుంది. ఆయన కూడా రైటర్, ఈ సినిమా రైటర్ ఆయనే. ఆయన కథ రాసినప్పుడు అంటే రాశారు, రాసిన తర్వాత నేనే ఊహించుకున్నారు. ఆయన చెప్పారు దానికి, ఆ పేరు కూడా రవి అనే పెట్టుకున్నారు యాక్చువల్ ఆ స్క్రిప్ట్ లో. దానికి ఆ ముందు సినిమా కూడా రవి అయ్యే పేరు నాది. దీనిలో కూడా ఆ స్క్రిప్ట్ కంటే ముందు చేశారు ఆయన యాక్చువల్గా. అప్పుడు నేను ఎవరో తెలియదు, బట్ ఏడు చేపల తర్వాత ఖచ్చితంగా అభిషేక్తోనే చేయాలి సినిమా అని చెప్పి ఆయన జరిగింది. అదే నేను అనుకోకుండా నేను రాసినప్పుడు క్యారెక్టర్ పేరు రవి పెట్టాను. ఏడు చేపల గారి సినిమా చూశాను, చూసినప్పుడు అరే టెంప్ట్ రవి, టెంప్ట్ రవి దాంట్లో క్యారెక్టర్ టెంప్ట్ రవి రైట్ పేరు. అప్పుడు నేను అంటున్నా హే మన క్యారెక్టర్ బాగా సూట్ అవుతాడు అని చెప్పేసి చూస్తే ఊరు మన మనూరే నెల్లూరు. ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు, హీస్ ఫ్రమ్ నెల్లూరు. అరే నెల్లూరు నెల్లూరు బాయ్ బాయ్ అని స్టార్ట్ అయ్యింది. రాష్ట్రాల ఇంటిగ్రేషన్ అండి, ఉమ్మడి రాష్ట్రం కాబట్టి. అది కాదు మీ ఊరు ఎన్ మా ఊరు ఎన్ నిజామాబాద్ అండి నెల్లూరు అది నార్త్ ఇండియా.